షీ ఈజ్ నేహా హింగే. షీ వన్ సో మెనీ బ్యూటీ కాంటెస్ట్ అండ్ యూ కెన్ సీ ద రీజన్ వై. ఐఎమ్ షూర్ షీ రన్స్ అగైన్ షీ ఈస్ గోయింగ్ టు విన్. నేహా, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఇట్స్ అబ్సల్యూట్ ప్లెజర్ టు హ్యావ్ యూ ఆల్ హియర్. ఐ వుడ్ లైక్ టు స్పీక్ అబౌట్ మై క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ వల్లి. From what I have understood about this character, she's a go-getter, a dreamer. She knows what she wants, she knows where her focus is, and she would do anything in this world to go and achieve that. For her, her family is the most important thing. Anything happens to her family, she'll make sure she does everything in this world possible to mend everything properly. She's someone who's grown up watching her father being a scientist. She wants to follow her father. She wants to fulfill his dreams, fulfill her dreams, take every woman forward in life. She's someone who has control on herself. I think I would say that every girl in today's world is actually a measure of Valli. When everyone sees the movie, they'll be like, you know, she's the one we want to be, because she's an achiever, she's a go-getter, she'll never give up. No matter how many sacrifices she has to do, she has to take care of, however mental pressure she has to go through, mental torture she has to go through, she will achieve what she has decided. So I think this is what defines Valli, and I'm very glad that I'm playing this role. I think this was the best ever possible debut I could get in Telugu. Thank you so much. Heroine antunna tarvata hero kuda undali kada, lapothe kada sampoorthiga untundi. Aa bhai peru Gautam. Chinna pani nunchi ammayi chusadu, aaradhinchadu. Aa ammayi sukham tana sukham, aa ammayi kashtam tana kashtam. Aa ammayiki చిన్న పెనుగుచ్చుకుంటే గుండెల్లో కొను పొందిగినట్టుగా బాధపడతాడు. అతని మాటలో చెప్పాలంటే 10 ఏళ్ల వయసులో అమ్మాయి వాళ్ళ నాన్నగారితో అమెరికా వెళ్ళిపోయింది. అమ్మాయిని చూడాలని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎయిర్పోర్ట్ నుండి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఫ్లైట్ వెళ్ళిపోయింది. అప్పటి నుంచి అమెరికా వెళ్ళి ప్రతి ఫ్లైట్ని తిట్టుకున్నాడు. వచ్చే ప్రతి ఫ్లైట్ ఇంకా ఆశగా చూశాడు ఎప్పుడు వస్తుందని చెప్పాను. ఆ అబ్బాయి కొడుకు రావడానికి 12 సంవత్సరాలు పట్టింది. రాగానే గుడికి వెళ్ళాడు. దేవుడికి ఆనందంగా మొక్కుకున్నాడు. భగవంతుడా, నా మనసు నిండా ఆనందం ఉంది, ఈ ఆనందం ఇలా కలకాలం ఉండని జీవితాంతం ఉండని అడిగాడు. దేవుడు అడిగాడు, గౌతమ్ నువ్వు ఎన్నాడు బతుకుంటావో తెలుసా? తెలియదన్నాడు. తెలిస్తే చెప్పమన్నాడు. దేవుడు చెప్పాడు, ఎప్పుడు వల్లిని మర్చిపోతావో, ఆ క్షణమే నువ్వు చచ్చిపోయిన వాడి కింద లెక్క. గౌతమి బాగుండాలని కోరుకుంటే బతికే ఉంటావు భూమి మీద వల్లె గుండెల్లోనూ. అదే గౌతమ్ జీవితాశయం, బతికుండాలి. భూమి మీదైనా పర్వాలేదు, వాళ్ళ గుండెల్లో అయినా పర్వాలేదు. వాళ్ళ కోసం చస్తాడు, చంపుతాడు. దట్స్ గౌతమ్. ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. రజత్ కృష్ణ, ముందుగా ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ, నా తోటి సహనటులకి అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు వల్లి కోసం ఏదన్నా చేసే గౌతమ్ క్యారెక్టర్, అది విన్న తర్వాత ఎంతగా లవ్ చేసే మనిషి ఉంటాడా సార్? నాకే అనిపించింది, ఎంతగా లవ్ చేసే మనిషి ఉంటాడా? ఒక అమ్మాయి కోసం, అమ్మాయి ప్రేమ కోసం తనకి ఏదైనా ఏ బాధ కలిగినా వీడు ముందు వెళ్ళి ఫస్ట్ బాధను తీర్చే క్యారెక్టర్ ఈ మధ్య కాలంలో నాకు చూడడం చాలా తక్కువ. సో ఆ క్యారెక్టర్ని ఇన్బిల్డ్ చేసుకుని చేయడానికి నాకు చాలా హోంవర్క్ చేశానండి. బట్ ఐఎమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ఈ సినిమా లో గౌతమ్ క్యారెక్టర్, వల్లి క్యారెక్టర్ అండ్ డైరెక్టర్ గారు చెప్పినట్టు మిగతా అందరు క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండి. సో వీళ్ళ చుట్టూ తిరిగే కథ ఇది. అండ్ ఐ హోప్ దిస్ ప్రాజెక్ట్ ఇస్ విల్ గో వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ అర్హాన్, ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. I just want to thank this man, you know. He said no back on at backstage that you can't say anything about me, but you know I can't wait to thank him. I don't know from where this man thinks, you know. This man is totally different on this planet, you know. And I want to tell you something about my character is that this villain, you haven't seen such a glamorous villain in South ever. On screen, of course. So I just want to thank Vijender sir for giving me this opportunity. Thank you very much sir. Thank you so much. Now I got my characters. I got Mr. Ashok Malhotra, I got Mr. Dr. Ramchandra, I got Valli, I got Gautam, I got Arahan. I thought I can make a
beautiful triangle love story. The one day a girl came for an audition. By the time I already selected my heroine, but I couldn't take my eyes off her. The most of my stuff. ఎవరో చెప్పారు ప్రొడ్యూసర్ గారు కూడా చాటుగా చూశారు నా అమ్మాయి ఇంకా అని చెప్పాను. నేను చూడలేదు అనుకోండి, కొంతమంది చెప్పారు సో ఇంత గ్లామరస్ అమ్మాయిని ఎలా వదులుకోవాలి, వదులుకోకూడదు అనిపించింది. ఏం చేయాలి, నాకు రోల్ లేదు నా దగ్గర అమ్మాయిని వేయటానికి, లేదా ఏంటి ఏదో అమ్మాయికి చేయాలన్నది. సో అమ్మాయి పిలిచి ఆ మాట మాట్లాడుతూ, నీ పేరేంటమ్మా, ఏ ఊరు, ఏంటి అడుగుతూ, నీ బాయ్ ఫ్రెండ్ ఎవరు అని అడిగాను. షీ సెడ్ ఐ డోంట్ హ్యావ్ బాయ్ ఫ్రెండ్. వా, you are such a beautiful girl, you don't have boyfriend, what do you mean? But then she said, I have a girlfriend. Wow! I was taken aback. What do you mean by girlfriend? She said, I am a lesbian. Wow. అది మనసులో ఆలోచన స్టార్ట్ అయింది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ఇంకో కొత్త యాంగిల్ కూడా అనుకుంటే బాగుంటుందనిపించింది. ప్రొడ్యూసర్ గారితో చెప్పాను, అమ్మాయి నచ్చింది, కథ నచ్చింది, ఒప్పుకున్నారు ఆయన కూడా కథ మార్చడానికి. సో I am inviting the most beautiful lesbian, Sophie, to the stage. Well, thank you so much, sir. Actually, I'm very nervous, actually. I'm feeling very blessed that in the early stage of my career, I've got a chance to work with Mr. Vijender Prasad, because when I saw Makki, and when I met him on the audition, I asked him, Makki, he wrote Makki. He's my dream man, oh my God. Please tell me how you get that idea of Makki, you know. So he told me the story, how you get the idea. So I'm actually a biggest fan of him. And I'm working with him. I'm feeling very blessed. Thank you so much. Thank you so much for giving me this opportunity. I want to tell me about my producer, Mr. Rajkumar. ఎవరికి రాజ్ కుమార్ ఎలా ఉంటారు తెలియదు, కానీ ఈయన చూస్తే రాజ్ కుమార్ అంటే ఎలా ఉంటారు అనిపించింది. చిన్న చేతి కత్తి ఇచ్చే గొడవ ఒకటిస్తే అవడ్డు ఆ పొడుగు, కానీ మనసు మట్టు మనిషికి అంత పెద్దగా అయిన ఉంటారు తప్ప మనసు వెన్న. చాలా ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, నవ్విస్తూ ఉంటారు, చాలా సకృతిగా కోపం మొహమ్మద్ చూస్తాం. అలాంటి గొప్ప ప్రొడ్యూసర్ గారు నా దొరికారు, నా తాలూకు తిక్కలన్నీ అర్థం చేసుకుని. సార్ ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. పెద్దలకు, మీడియా స్నేహితులకు నమస్కారం. మంచి వినోదాత్మక చిత్రాలు చేద్దామని ఈ రేష్మా షార్ట్స్ స్టార్ట్ చేశాం. మా మొదటి ప్రయత్నంలోనే ఒక రచయిత డైరెక్టర్ గారుతో వర్క్ చేయడం చాలా అదృష్టం, ఆనందంగాను కూడా భావిస్తున్నా. మేము ఈ సంస్థ ద్వారా హీరో హీరోయిన్ కొత్తగా పరిచయం చేస్తున్నాం. త్వరలోనే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేస్తున్నాం, పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ చిత్రం గురించి ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు అందిస్తూ ఉంటాం. మీ సహాయ శాఖలు మాకు అందించవలసిన కోరుచున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్స్ సునీత్ గారు, మొత్తం స్టాఫ్కి, టెక్నీషియన్ అందరికీ, ఒక తల్లిలా, ఒక చెల్లిలా, కూతురిలా, స్నేహితురాల్లా సహాయ సహకారాన్ని అందిస్తూ, మీరు ఎన్నో రకాలుగా, ఎప్పుడు రాజ్ కుమార్ గారి పేరుకి ఆయనే తప్ప ఆయన ఎప్పుడు నేను క్యాషియర్ గారు అంటాను, నేను ప్రొడ్యూసర్ గారు అన్నా, నేను మీ డబ్బులు చేయడం పోవడం చెప్పాను. మొత్తం నా చూసేది మా సునీత గారే, స్టాఫ్కే కాదు, నాకు వయసులో ఆడ కూతురు వయసు, నాకు చాలాసార్లు కూతురు కనిపిస్తుంది, చెల్లి కనిపిస్తుంది, స్నేహితురాలు కనిపిస్తుంది, అప్పుడప్పుడు మా చచ్చిపోయిన అమ్మ కూడా కనిపిస్తుంది ఆవిడలో. అవైకెన్సే వాటే కెన్సే సునీత గారు, మనస్ఫూర్తిగా ఎప్పుడన్నా మీ మనసు నొప్పించుంటే సభాముఖంగా ఐఎమ్ ఆస్కింగ్ అపాలజీస్, ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. అందరికీ నమస్కారం. డైరెక్టర్ గారు, అందరికీ డైరెక్టర్ గారు ఏమో కానీ, నాకు ఈ సినిమా ప్రొడక్షన్ మొదలుపెట్టిన తర్వాతే నేను ఆయనకి పరిచయం అయ్యాను. కానీ ఆయనలో ఎప్పుడూ మా ఫాదరే కనిపిస్తారు.
ఆయనలో ఉన్న సెల్ఫ్ రెస్పెక్ట్, ఈ ఏజ్లో ఆయన ఏదైనా తనంత తాను చెయ్యాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అనే అతని కాన్ఫిడెన్స్ మా అందరికి ఇన్స్పిరేషన్. నాకే కాదు, అందరిది తీసుకోవాల్సిన ఇన్స్పిరేషన్. అది ఏనాడు నేను ఈ కొద్ది పరిచయంలోనే గ్రహించింది ఏంటంటే, ఏనాడు దేనికి ఆయన భయపడలేదు, ఏది నేను చేయలేనని అనుకోరు. ఈ వయసులో కూడా ఆయన చెయ్యాలి అనే ఆయన యొక్క ఇన్స్పిరేషన్కి, కోరికకి కూడా మనం అందరం ఇన్స్పిరేషన్ తీసుకుని చాలా నేర్చుకోవాలి. సో మాకు మార్గదర్శకంగా ఉండి మమ్మల్ని మా జీవితాంతం ఏ సినిమా ఫీల్డ్లో ఉన్నంతకాలం మా పర్సనల్ లైఫ్లో మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా నేను సార్ని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. When in everything I feel when joy and peace in me have failed, I feel my chain it's so wonders without any purpose or goal. Everything I once held dear is now the reason for my fear. In this darkness I lose my faith, it's like I'm falling for the devil.